దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు, అసలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల, అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలు పెడతాం. ఓకే. గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. గంగణపతే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనీచ్చరం. ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిన వెళుతున్నాడు. 139 డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి, వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో. అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే గనక, ఆయుష్కి ఆయనే, విచారానికి ఆయనే, దుఃఖానికి ఆయనే, తర్వాత రోగానికి ఆయనే, మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము. తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా, భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇనుప వ్యాపారం చేస్తారు, బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు. కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు, ఇంక వేరే ఏమీ అమ్మరు. వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్. ఎందుకని అంటే ఏంటి, శని కటాక్షం బాగుంది. కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు, మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో అది కూడా శని భగవానుడి యొక్క దయ. అంటే ఏమిటంటే, ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో, అలాగే సుఖాలు, ఆ సుఖాల్లో ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు, అది కూడా శని భగవానుడే. హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు, రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు, పబ్బులు అన్నింటికీ ఈయనే. పాడుపడిన ఇళ్ళు, పాత వస్త్రాలు, విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దు అని చెప్తూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ శని భగవానుడే కారకుడు. అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు. అయితే కుబేరులన్నా అవుతారు, లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సరే, ఇంత బాగుంది కదా, మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడనుకోండి, వాళ్ళకి ఏంటంటే కష్టాలు, నిష్ఠూరాలు, మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది. కాబట్టి శని అంటే అమ్మో శని, లేకపోతే ఎవరైనా జిడ్లా పట్టుకున్నారనుకోండి, శనిలా పట్టుకున్నావు, ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి. అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ, తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు. ఏంటి అసలు పౌరుషం లేదు, ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు, అలా తిడుతిడుతూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుందా. అయితే ఏంటంటే కనుక, ఒక్క పనికి 3 సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు. ఇది కూడా శని యొక్క ప్రభావమే. ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పడతాడా, ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అమ్మా, ఈ శని వక్రగతి వల్ల అంటే ఇప్పుడు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు తప్పనిసరిగానమ్మా, ధనుసులో ఉన్నటువంటి మూల నక్షత్రం పూర్వాషాఢ, ఆ తర్వాత ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు, అసలు ఇది ఎవరు రాశి? గురువుగారు రాశి. గురువు యొక్క రాశి ధనుసు రాశి, మీనరాశి, గురువుగారి యొక్క రాశి. అయితే ఏమిటంటే కనుక, మనము ఇక్కడ మనము ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందని చెప్పుకునే ముందు, గురువు యొక్క దయతో ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులే. అయితే ఏంటంటే, చిన్న చిన్న పరీక్షలు అనేది ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎవరికైనా కూడా అంటే మనకి ద్వితీయంలోని తృతీయంలోని శని భగవానుడే ఉంటాడు.
అందువల్ల అక్కడ వక్ర స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి గతంలో ఏదైనా మనం సిగ్నేచర్స్ పెట్టేస్తూ ఉంటాం కదా, పెన్ ఉంది కదా, ఎవరైనా అడిగితే పాపం చిక్ 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 మని పెట్టేస్తూ ఉంటాం. ఆ సిగ్నేచర్స్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఏంటంటే అలాగని మనం ఏంటంటే సాక్షి సంతకాలు లేకపోతే మధ్యవర్తిత్వంగా సంతకాలు లేకపోతే హామీ సంతకాలు ఎన్నో ఉంటాయి కదా, అవి ఇప్పుడు ఈ 139 రోజుల్లో పెట్టబాకండి. ఇంత క్రితం గతం గత పొని పెట్టారయింది, ఇప్పుడు మాత్రం పెట్టబాకండి. ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఆఖరికి ఎంతటి మిత్రులైనా ఎంతటి చుట్టాలైనా ఏమైనప్పటికీ కూడా దూరంగా ఉండండి, అంతే. పెన్ను క్యాప్ కూడా తీయరు, అంతే. మీ వరకు తప్ప వేరే వాళ్ళ మీద వాళ్ళకి గ్యారంటీ సంతకాలు పెట్టవద్దు. వద్దు అంటే వద్దు. గతంలో పెట్టిన సంతకాల గురించి ఇప్పుడు ఏమైనా కాళ్ళకి కానీ చుట్టుకుంటుందేమో అన్నది ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ప్రయాణాలు వస్తాయి, ఆ ప్రయాణాలు ఎలా చేయాలరా బాబు, మనకి ప్రయాణాల వల్ల ఏం కలిసి వస్తుంది అని అనుకోకండి. ప్రయాణాలు మంచిగా చేయండి, మీరు సక్సెస్ఫుల్గా ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. అందువల్ల ప్రయాణాలు ప్రయాణాల వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేయటం, దైవ నిమిత్తం దైవంతో కొంత సమయం గడపడం అనేది దైవం మానుష్య రూపేణ. అందువల్ల మన సాటి వాళ్ళతోటి, మనకన్నా కింది తరగతి ఉద్యోగులతోటి, మన పని వాళ్ళతోటి కాస్తంత ప్రేమతత్వంతో మెలగడం కూడా మీకు చెప్పదగిన సూచన. ముఖ్యంగా మాటని పొదుపుగా హితంగా మితంగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. అంటే ఇప్పుడు అమ్మ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందమ్మా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనప్పటికీనమ్మా కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మనం ప్రతిరోజు వాకింగ్ చేయడం ఒకటి, అది మానకుండా చేయాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కదా, ఈ శని వక్రగతి వల్ల రెండవ స్థానానికి మనకు వస్తుంది, అందువల్ల ఏంటంటే దృష్టి పడుతుంది. అందువల్ల కొంచెం అది శని భగవానుడికి ఇష్టం నడక, నడక నడిచి ఎంతమందో ఎన్నో రకాలుగా రాజ్యాలు వెళ్తున్నారు. అందువల్ల శని భగవానుడికి ఇష్టమైన నడక మానకండి ఉద్యోగస్తులారా. ఆ తర్వాత ఏది కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు ఇప్పుడు పెద్దగా తీసుకోకండి, చేంజ్ అవ్వాలనే ఆలోచనలు చేయకండి. ఆ తర్వాత ఏంటంటే ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు అనుకోండి, అనుకొని మంచి మంచి దిగండి. అది మాత్రం తప్పనిసరి చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం ధ్యానం చేసుకోవడం, దాని మీద కూడా మీరు ఏదన్నా సరే యోగా కానీ ధ్యానం కానీ ఇలాంటి వాటి మీద కూడా మైండ్ పెడితే మనస్సు మనయో మనుష్యానం కారణం బంధం వచ్చేయో, రకరకాల బంధనాల వల్ల మనిషికి మనస్సుని అటు ఇటు పెండ్యూలం లాగా కదులుతూ ఉంటుంది కదా, దాన్ని మనం కొంచెం నివారించుకోవచ్చు. ధ్యానం మీద శ్వాస మీద దృష్టి పెట్టడం అనేది చెప్పదగిన సూచన ధనుస్సు రాశి వారికి. లేకపోతే మనకి తెలియకుండా కృంగిపోతాం, కాసేపు హుషారుగా ఉంటాము, కాసేపు అలా నిరాశ నిస్పృహ. అందువలన ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఏదైనా పెట్టుబడులు కానీ లేకపోతే ఏదైనా మార్పులు చేర్పులు లేకపోతే వ్యాపారంలో ఇంకా ఎక్కువ ఇది ముందుకు వెళ్ళిపోదాము లేకపోతే ఉద్యోగాలు మారిపోదాము ఇలాంటివి 139 రోజులు కాస్త జాగ్రత్తగా తెలివితేటలుగా మీకన్నా తెలివైన వాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని విధాలా బాగుందమ్మా, కానీ ఏంటంటే కనుక ఆ విషయంలో కూడా మీరు అంటే ఎలా ఉంటుందంటే కనుక డబ్బు ఇస్తూ ఉంటారు రాయళ్ళకి అదని, కానీ వాళ్ళు ఏంటంటే రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని తిప్పుతారు. అందువల్ల కొంచెం జాగ్రత్త, వాళ్ళతో కూడా మీరు లౌక్యంగా మాట్లాడటం అనేది చేయండి. అప్పుడు మన పనులు సమయానికి అయ్యేటటువంటి విషయం ఉంది. ఎక్కువ దాన ధర్మాలు ఎలా చేయాలన్నది ప్లాన్ చేసుకోండి. వేళ తెల్లవారు లేచానా పిల్లాడెవడో ఏడుస్తున్నాడు, 5 రూపాయలు బిస్కెట్ల ప్యాకెట్ ఇచ్చాను లేదా 2 ఇడ్లీలు పెట్టాను, అలా ఏదో ఒకటి మంచి పని చేయండి. చాక్లెట్ రూపాయి పెట్టి చాక్లెట్ కొనిచ్చాను, రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో చూసుకోవాలి అందుకని కొనిచ్చాను. ఇలాగ మనము జాగ్రత్తగా ఏదో ఒకటి మన చేతితో చీమలకి ఒక గుప్పుడు పంచదార వేసినట్టు ఇలా చేయడం వల్ల శని భగవానుడు ద్వితీయాధిపతి తృతీయాధిపతి కాబట్టి ధనుస్సు రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉండడానికి ఇవన్నీ కూడా పరిహారాల నిమిత్తం చేసుకుంటూ నీలం రంగు వస్త్రాలు శనివారం పూట
మీకు కనీసం ఖర్చీఫ్ అయినా టవల్ అయినా సరే పర్వాలేదు, ఎవరికైనా ఇస్తూ ఉండండి. అలాగే 139 రోజుల్లో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు నీలం రంగు వస్త్రం భోజనం చాలు. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.